జగన్ కు సీఎం పదవి పిచ్చి తప్ప ప్రజల బాధలు పట్టవని మంత్రి దేవినేని ఉమా వ్యాఖ్యానించారు. వైసీపీ ఎమ్మెల్యేలకు అలవెన్స్లు కావాలని కానీ అసెంబ్లీకి మాత్రం రారని మండిపడ్డారు. మోదీని ప్రశ్నిస్తున్నందుకు టీడీపీపై రాజకీయ కుట్రలు చేస్తున్నారని దేవినేని ఉమా ఆరోపించారు. మొన్న సీఎం రమేష్ నిన్న సుజనా చౌదరి ఇళ్లపై ఐటీ దాడులు దుర్మార్గమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో అన్ని విచారించాకే సుజనాను కేంద్ర కేబినెట్లోకి తీసుకున్నారని గుర్తు చేశారు. బీజేపీకి తగిన సమయంలో ప్రజలు బుద్ధి చెబుతారని మంత్రి దేవినేని ఉమా అన్నారు. నాలుగేళ్లలో 260 టీఎంసీలు దేశ చరిత్రలో ఒక దేశం నుంచి ఒక దేశానికి నాలుగేళ్లలో 260 టీఎంసీలు ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పమనండి. ఏమానండి చెప్పానండి? రోజు సకాలు ఎడుపులు పెడతావు కదా, మాట్లాడు, దీని మీద సబ్జెక్ట్ మాట్లాడు, డైరెక్ట్ నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నీ చోటా మోటా నాయకులు కాదు, ఒక బాధ్యత గల జలవనరుల శాఖ మంత్రికి అడుగుతున్నా, నాలుగేళ్ల నుంచి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఇదే అనుసంధానం గోదావరికి పెన్నాకు అనుసంధానం చేస్తే నిన్న నీ ఇష్టారాజ్యంగా నీ నాయకులు మమ్మల్ని తిడతా ఉన్నారంటే ఒక బాధ్యత పెట్టి 6 నెలలు తిరగకుండా గోదావరి తల్లిని నాగార్జున సాగర్ రైట్ కెనాల్లో వేస్తే 7,000 క్యూసుకులు వస్తే బ్రహ్మాండంగా ఆ ప్రాంతం అంతా కూడా 961,000 గుంటూరు ప్రకాశానికి జూన్ జూలైలో గోదావరి తల్లి నీళ్ళు ఇవ్వచ్చు. ఆ విధంగా ఆ ప్రాంతాన్ని కూడా 1-2 పంటలు వేసుకుంటారు, వాళ్ళ కష్టాలు కూడా పోతాయని మేము ముందుకెళ్లే విధంగా గోదావరి పెన్న అనుసంధానంలో మొదటి దశ 6,020 కోట్లకి శంకుస్థాపన చేశాం. దగ్గర మరి ఇటు పోలవరం నుంచి ప్రాజెక్ట్ ద్వారా కృష్ణా డెల్టాకి నీళ్లు తీసుకురావటం, అట్లాగే అక్కడి నుంచి మళ్ళీ ఏదైతే ఉన్న నీళ్ళని బొల్లాపల్లికి తీసుకెళ్ళటం, బొల్లాపల్లి నుంచి గ్రావిటీ కెనాల్తో సోమశిల కందలేరు తీసుకెళ్ళటం, ఒక పెద్ద ప్రాజెక్ట్ని దేశంలో 3-4 ఏళ్ల నుంచి చెప్తా ఉన్నారు. ఆ నదిని ఇక కలుపుతాం, ఈ నదిని అటు కలుపుతాం, సర్వేలు రిపోర్ట్లు 100 తెప్పించారు దేశం.